संक्षेम शाखा मंत्री कोप्पुल ईश्वर को स्वागत पलकेंदुकु बीआरएस श्रेणुलु धर्मारं मंडल केंद्रं नुंडि रायपट्नं वरकु बैक रैली तो तरलि वेल्लारु। मंडल केंद्रंलोनि अंबेडकर् चौरस्तालो बाणसंचा पेल्चि संबराल जरुपुकुन्नारु। ई संदर्भंगा धर्मारं मंडल सर्पंचुल फोरं अध्यक्षुडु పుస్కొరి జితేందర్ రావు మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఏడవసారి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు। రానున్న ఎన్నికల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు। ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుస్కొరి పద్మజ, మార్కెట్ చైర్మన్ బుచ్చిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నోముల వెంకటరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాసూరి శ్రీధర్, అధికార ప్రతినిధి గుర్రం మోహన్ రెడ్డి, నాయకులు సన రాజేందర్, తిరుపతి ఆవుల లత, దేవి లావణ్య తదితరులు పాల్గొన్నారు। ప్రజల మమేకమై ప్రతి గ్రామములో తిరిగి అభివృద్ధి కార్యక్రమాలను పాలుపంచుకున్నటువంటి నాయకుడు గతంలో ఎవరు లేకుండేది। ఆయన నాయకత్వం కింద ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి ఈసారి ఈశ్వరన్న గారు రాబోయే ఎన్నికలలో భారీ మెజారిటీ వచ్చి మూడవసారి మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి ఈశ్వరన్నని ఏడవసారి అత్యధిక మెజార్టీ ధర్మపురి నియోజకవర్గ ప్రజలు, అదేవిధంగా ధర్మారం మండల ప్రజలు, అదేవిధంగా ధర్మారం గ్రామ సర్పంచ్గా ధర్మారంలోని అత్యధిక మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ తప్పకుండా మా గ్రామం ముఖ్యంగా అభివృద్ధిలో ఉన్నది కాబట్టి వారు మరొకసారి ఎన్నికైతే ఈ ధర్మారం గ్రామాన్ని సత్య శ్యామ సుందరంగా తీర్చిదిద్దే నాయకుడికి ఓటు వేయవలసిందిగా అందరినీ కోరుకుంటాం। ఈరోజు ఈశ్వరన్న గారికి బైక్ ర్యాలీ స్వాగతం పలుకుతున్న మా నాయకులందరికీ, బైక్ ర్యాలీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు అతి ఉత్సాహంతో నేను కానీ విని అనగిన రీతిలో బైక్ ర్యాలీ పాల్గొన్న ఇంత మొత్తంలో మేము బైక్ ర్యాలీలు వస్తాయని ఊహించలేదు। అయితే ఈ ఊహనే ఈ ఎన్నికకు పూర్తి అవగాహన వచ్చింది। వచ్చే ఎన్నికల్లో ఈ బైక్ ర్యాలీ తెలియజేస్తుంది ఈశ్వరన్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని అందరికీ మీ అందరి ప్రజలందరికీ కృతజ్ఞత।